Hi friends, welcome to Tech Boy One. Friends, this video lo chesi manam VN video editor app ni use chesi video background ni ela change cheyalo ee video lo cheptanu. Friends, ikkada chudochu VN video editor. So VN video editor app endi chala manchi app. So idi manaku play store lo free ga untundi, elanti watermark undadu. So deen gurinchi nenu complete tutorial kuda oka video cheyadam jarigindi. So ee app ni manam open chesukoni ikkada manaku oka plus ane icon untundi. So ee plus ane icon meeda click cheyali. So ikkada new project ani option untundi, so blue color lo. So new project meeda click cheyali. So click chesi manam ippudu edaina video background ni remove cheyalante first ga manam video ni select chesukovali. So ippudu aithe chudandi nenu ee video yokka background nenu remove chesi naaku nachina background nenu add chesukovali. So ikkada chudochu ee video ki background lo green screen maatrame undi. So manam easy ga green screen ni remove chesi manaku nachina photo ledha video ni background ga add chesukochu. So first aithe manam ikkada nunchi backup chesali. So back వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం వీడియో యొక్క బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయాలి కాబట్టి మనకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అది వీడియో కావచ్చు లేదా ఇమేజ్ కావచ్చు. ఫస్ట్ మనం బ్యాక్ గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇమేజ్ ని నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను ఇంక్రీజ్ అనేది చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు నాకు ఈ ఇమేజ్ నాకు బ్యాక్ గ్రౌండ్ గా కావాలి. సో అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ మీరు చూడొచ్చు ఇది నాకు వీడియోకి బ్యాక్ గ్రౌండ్ గా సెట్ అవుతుంది. సో అయితే దీన్ని టైం లెన్త్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మన వీడియో అనేది ఎంత లెంత్ ఉంటే దీని లెంత్ ని కూడా అంతే సెట్ చేసుకోవాలి. నా వీడియో 15 సెకండ్స్ ఉంది కాబట్టి నేను ఈ బ్యాక్ గ్రౌండ్ యొక్క ఇమేజ్ ని కూడా 15 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ఈ విధంగా ఇంక్రీజ్ తర్వాత ఇక్కడ మనకు PIP అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ PIP ఫంక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అండ్ ఫోటోస్ అండ్ స్టిక్కర్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీడియోస్ అండ్ ఫోటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి మనం ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను మనం యాక్చువల్గా ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలి కాబట్టి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ వీడియోని మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చితే. ఓకే, తర్వాత మీకు దేని ఏదైనా యానిమేషన్స్ని కానీ దేని బ్లెండింగ్ ఎఫెక్ట్ని కానీ రొటేట్ కానీ ఫ్లిప్కొని చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఇక్కడ క్రోమాకీ అని ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు దీన్ని క్రాప్ అయితే చేసుకున్నాం కదా. సో ఇప్పుడు క్రాప్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ క్రోమాకీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ క్రోమాకీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్లస్ అనే మార్క్ ఉంటుంది. సో ఈ ప్లస్ అనే మార్క్ని ఇక్కడ గ్రీన్ కలర్ మీద తీసుకురావాలన్నమాట ఈ విధంగా. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో చూడొచ్చు. సో ఈ విధంగా గ్రీన్ కలర్ రిమూవ్ అయిపోతుంది. సో ఈ వీడియోని మనం ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. సో ఈ కార్నర్లో, రైట్ కార్నర్లో, లెఫ్ట్ కార్నర్లో, సో సెంటర్లో కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇప్పుడు వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కావడం జరుగుతుంది. సో మీరు ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి మనకు బ్యాక్గ్రౌండ్కు తగ్గట్టు మనం వీడియోని సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయబడింది చాలా సింపుల్గా. ఓకే, సో ఈ యాప్లో మనం సింపుల్గా VN యాప్లో ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ దీని వాల్యూమ్ని క్రాప్ చేసుకోవచ్చు, ఫ్లిప్ చేసుకోవచ్చు. తర్వాత దీని బ్లెండింగ్ కెపాసిటీ అంతా కూడా ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎడిటింగ్ ఎక్స్ట్రా ఎడిటింగ్ కావాలంటే ఆ ఎడిటింగ్ మొత్తం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కెపాసిటీ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కెపాసిటీని ఎంత తక్కువ చేస్తే ఇక్కడ వీడియో అనేది అంత డిమ్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మనకు టాప్లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో టాప్లో మనకు బ్లూ కలర్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకు 720p, 1080p అండ్ 4K వరకు కూడా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మీకు నచ్చిన క్వాలిటీలో మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ అలాగే బిట్ రేట్ని మీకు నచ్చినంత వరకు సెట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం హై లేదా మీడియం క్వాలిటీలో ఉంచుకోవచ్చు. ఓకే, ఉంచుకొని ఇక్కడ మనకు రైట్ టిక్ మార్క్ అనేది ఉంటుంది. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ దీనికి టైటిల్ డిస్క్రిప్షన్ రాసి VN యాప్ యాజ్ ఎ క్రియేటర్లో మీరు పోస్ట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను చూడండి. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది.
సో ఓకే చూడవచ్చు ఇక్కడ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కావడం జరిగింది. చాలా సింపుల్గా వీడియో బ్యాక్గ్రౌండ్ని మనం రిమూవ్ చేసినాం. ఓకే సో ఈ విధంగా మీరు విఎన్ వీడియో ఎడిటర్ యాప్ని యూజ్ చేసి వీడియో బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు విత్ ఇన్ సింపుల్ మినిట్లు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ పొందడానికి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.